సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో భవన నిర్మాణ కార్మికులు నిరసనకు దిగారు. మెడకు ఉరితాళ్లు వేసుకుని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు దాచుకున్న నిధుల్ని సీఎం జగన్ కాజేసి వాటిని సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు బైఠాయించారు. 1950 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధులను సంక్షేమ బోర్డు నుంచి వాడుకున్నాడు. కానీ సొమ్ము మాది, సోకు ఆయనది. సంక్షేమ పథకాలకు తన పథకాలను జరిగేది మా భవన నిర్మాణ కార్మికుల డబ్బు. ఈ డబ్బు అందరికీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఈయన దానం చేస్తూ దానకర్ణులు వలె ఫోజులు ఇస్తున్నాడు. ఈ ఫోజులు ఎంతవరకు పనిచేయవు? 2024కే భవన నిర్మాణ కార్మికులు చరమగీతం పాడే విధంగా చర్యలు చేపడుతుంది.